ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఆయుధం ఓటు హక్కు అని, అటువంటి ఆయుధాన్ని ప్రజలందరూ కూడా ఖచ్చితంగా వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఓటరే అందరికంటే ముఖ్యం అని ఈ విషయాన్ని తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన పేర్కొన్నారు. గురువారం టీటీడీ ఫంక్షన్ హాల్లో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్తో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా యంత్రాంగం తరపున ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వినియోగించుకోవడం, ఓటు యొక్క ప్రాముఖ్యతను మంత్రాలయం ప్రజలందరికీ కూడా తెలియజేయడమే ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ మాట్లాడుతూ, ఓటు వేయడం ప్రజలందరికీ బాధ్యత అని, ఓటు హక్కును పూర్తి స్థాయిలో వినియోగించుకునే సమయంలో ఏవైనా ఆటంకాలు ఎదురవ్వచ్చు, అది వ్యవస్థ రూపంలో కావచ్చు, బయట నుంచి వచ్చే ప్రలోభాల వల్ల కావచ్చు, అటువంటి భయాలు ఏవీ లేకుండా కూడా ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలందరూ కూడా వారికి ఇష్టమైన వారికి ఓటు వేసే విధంగా వాతావరణం కల్పించడం మా బాధ్యత అని కలెక్టర్ తెలిపారు. మంత్రాలయం పట్టణ వాసులందరూ కూడా వారి బాధ్యత మే 13వ తారీఖున జరిగే పోలింగ్కి ఎక్కువ సంఖ్యలో ముందుకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని, భవిష్యత్తును నిర్దేశించుకునే విధంగా ప్రజాస్వామ్యానికి సహకరించాలని కోరారు. పోషిస్తాము, అందుకనే ఒకసారి ఈ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నుంచి మొదలుకొని యాక్చువల్ ఎలక్షన్ కండక్ట్ చేసేంత వరకు భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ఇక్కడ మీటింగ్కి పిలవటం జరిగింది. పోలింగ్ స్థాయిలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇప్పటి వరకు మీరు కేవలం ఎలక్ట్రల్ రోల్ మీద పనిచేస్తుంటారు. ఎక్కువ వాళ్ళు రెక్టిఫై చేసుకొని వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవాలి, ఇంకా ఇన్స్ట్రక్షన్స్ కూడా కుదరదు. సో కాబట్టి మీటింగ్ వాళ్ళు ఏంటంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనకు తెలుసు, మనకు ఎలక్షన్ దాదాపుగా 4 స్టేజ్లో పడటం వల్ల చాలా లాంగ్ గ్యాప్ ఉంది. కాబట్టి ఏంటంటే కొన్ని రిపీటెడ్గా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాము. మనకు మెంబర్స్ ఏమవుతారంటే కొద్ది కాంపిటీషన్స్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో రిపీటెడ్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నారంటే కొద్ది నెగ్లిజెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ తరఫున, తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్స్ కానీ, ఈఆర్ఓస్ తరఫున కానీ, తర్వాత ఎస్జీపీఓస్ మోరల్ ఆఫీసర్స్ ఎప్పటికప్పుడు మెన్నుకి రెగ్యులర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వాళ్ళ మోరల్ డౌన్ కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు సేమ్ యాక్టివిటీ చెప్పడం వల్ల కొద్దిగా దాని తర్వాత కాంపిటీషన్ స్టార్ట్ అయితే కొద్దిగా నెగ్లిజెన్స్ స్టార్ట్ అవుతుంది. సో మనకి ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్ అయ్యేంత వరకు